సినిమా లవర్స్ ఆనంద్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కల్ట్ క్లాసిక్ అది డైరెక్టర్ గా శేఖర్ కమలాకు ఎంత పేరు వచ్చిందో హీరోగా రాజా కూడా అంతే పేరు తెచ్చిపెట్టింది ఆ మూవీ యాక్టర్ గా హీరోగా సినిమాలు చేసిన రాజా గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు వెన్నెల ఆనంద్ లాంటి సినిమాలతో పక్కింటి అబ్బాయి ముద్ర వేసుకుని అందరినీ ఆకట్టుకున్న రాజా అసలు పేరు రాజా అభిద్ రాజా తల్లి బ్రిటిషే కాగా తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాజా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఆ తర్వాత సడెన్ గా సినిమాటర్ గా సెటిల్ అయ్యాడు ఒకప్పుడు వైఎస్ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన మరణం తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి పాస్టర్ అయ్యాడు పాస్టర్ గా సేవలో మునిగి తేలుతున్న ఆయన ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరాడు విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు సమక్షంలో ఆయన తిరిగి సొంత గుటికి చేరారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం వచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని రాజా అన్నాడు కాంగ్రెస్ లాంటి సెక్యులర్ ఆలోచనలు ఉన్న పార్టీలో చేరడం ఆనందంగా ఉందని ఆయన అన్ని వర్గాలకి న్యాయం చేసే పార్టీగా కాంగ్రెస్ ఉందని అన్నారు ఇక జాతీయ స్థాయిలో తెలుగు వారికి లీడర్గా ఉండే అవకాశం కాంగ్రెస్ వల్ల వచ్చిందన్న రాజా మణిపూర్ అంశంలో చాలామంది నోరు మెదపకుపోయారని విమర్శించారు అయితే రాజా కాంగ్రెస్లో చేరటంతో ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదు రాష్ట్ర విభజన ఏపీలో దాదాపు పాతాలానికి పడిపోయిన తో ఒకరు చేరడం అంటే పెద్ద విషయమే ఇక సేవల్ను రాష్ట్రానికి పరిమితం చేస్తుందా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాడుకుంటుందా అన్నది ఎదురు చూడాల్సిందే